టీమిండియాకు నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ల కొరత తీవ్రంగా ఉంటున్న సంగతి తెలిసిందే అప్పుడెప్పుడో కపిల్ దేవ్ ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు హార్దిక్ పాండ్య ఇప్పుడిప్పుడే కొందరు యువ ఆటగాళ్లు పేస్ ఆల్రౌండర్లుగా ఎదుగుతున్నప్పటికీ అప్పుడే వారి మీద ఆశలు పెట్టుకోలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఓ తెలుగుడు మన విశాఖ రెడ్డి గారి బాయ్ ప్రామిసింగ్ ఆల్రౌండర్గా రూపుదిద్దుకుంటున్నాడు హార్దిక్ పాండ్యాకు వారసుడిగా అంతా భావిస్తున్న ఆకురాడే ఇరవై ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి తో ట్రిపుల్ సెంచరీలు చేసే సత్తా బంతితో ప్రత్యర్థులను బోల్తా కొట్టించగల తెలివి అతడి సొంతం తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో నితీష్ సత్తా చాటుతున్నాడు ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఈ ఆంధ్ర ఆల్రౌండర్ తొలి రోజు మూడు కీలక వికెట్లు తీశాడు అతడు అవుట్ చేసిన ఆటగాళ్లలో ఒకరు అజింక్య రహానే కాక మరొకరు శ్రేయస్ ఇక అటు ఆట పట్ల ఎంతో అంకిత భావం ఉన్న నితీష్ అండర్ సిక్స్టీన్ సీజన్ లో పన్నెండు వందలకి పైగా పరుగులు చేశాడు తమిళనాడుపై ట్రిపుల్ సెంచరీ చేయడంతో పాటు నాగాలాండ్ పై మూడు వందల నలభై ఐదు బంతుల్లోనే ఏకంగా నాలుగు వందల నలభై ఒక్క పరుగులు బాదాడు హైదరాబాద్ జట్టుపై నూట తొంభై రన్ సస్పెన్స్ చేశాడు నితీష్ ప్రతిభను బీసీసీఐ ఇప్పటికే గుర్తించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సీజన్ కు గాను అండర్ సిక్స్టీన్ విభాగంలో దేశంలోనే బెస్ట్ క్రికెటర్ కు ఇచ్చే జగన్ మోహన్ దాగ్మియా అవార్డును నితీష్ కిచ్చింది ఆంధ్ర క్రికెట్ సంఘం తరపున బీసీసీఐ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి క్రికెటర్ నితీష్ కావడం గమనార్హం ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టులో భాగమైన నితీష్ డేల్ స్టెయిన్ భువనేశ్వర్ కుమార్ దగ్గర నుంచి ఎన్నో మెలుకువలు నేర్చుకున్నాడు